కాకినాడ రూరల్ రామణయ్యపేట నాలుగవ సచివాలయం పరిధిలోని గ్రామ వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి మాట్లాడుతూ సచివాలయం ద్వారా ప్రజలకు 543 సేవలు అందిస్తున్నామని, అవగాహన లోపం వలన మీ సేవకి వెళ్తున్నారని అన్నారు. వాలంటీర్లు తమకు కేటాయించిన 50 మంది ఇండ్లకు వెళ్లి రోజుకి ఒక సర్వీస్ తీసుకురావాలని, కోవిడ్-19 ఐదవ దశ సర్వే ఆశా వర్కర్లతో కలిసి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ గోవిందరాజులు, కార్యదర్శి వెంకటరెడ్డి, వీఆర్ఓ నాగేంద్రరావు, జూనియర్ అసిస్టెంట్ కేశవ్, వైసీపీ నాయకులు గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రమణయ్యపేట 4 సచివాలయం పరిధిలో గ్రామ వాలంటీర్లకి అలాగే సచివాలయం సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే సచివాలయం ద్వారా అందించే సేవలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందరికీ చేరువవ్వాలి. దీనికి ఖచ్చితంగా మనం 543 సేవల్ని మనం సచివాలయం ద్వారా అందిస్తున్నాం. కానీ ప్రజలందరికీ పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు ఇంకా మీ సేవ దగ్గరికి వెళ్ళడం, మరి సర్వీసెస్లో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళు లేట్ అవ్వడం అన్న జరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. మనకి టోటల్గా ఇక్కడ మన మండలంలో వచ్చేటప్పటికి ఇప్పటి వరకు మనం 800 మందికి మాత్రమే సర్వీసులు అందజేయగలిగాం. వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి వాలంటీరు కూడా రోజుకి వాళ్ళ 50 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేసి కనీసం ఒక్క సర్వీస్ అయినా రోజుకి తీసుకురావాలని, అలాగే నెలకి ఆ కుటుంబాలందరికీ సంబంధించిన సర్వీసులన్నీ కూడా సచివాలయం ద్వారా పొందాలని వాళ్ళందరికీ సూచించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించాం. ఇప్పుడు ప్రధానంగా వాలంటీర్ల ద్వారా రైస్ కార్డులు గతంలో మనం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఇవ్వడం జరిగింది. కానీ ఎకనాడ్జ్మెంట్లో ఆన్లైన్లో ఎంటర్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేనట్టుగా ఆన్లైన్లో చూపిస్తుంది. అది నిన్నటి నుంచి కూడా వీళ్ళకి ఒక టాస్క్గా పెట్టి చేయమన్నాం. ఈ రోజున మరలా కోవిడ్-19 ఫిఫ్త్ ఫేజ్ సర్వే చేయమని ఒక యాప్ ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఈ కరోనా గురించి సర్వే చేస్తూ దాంతోపాటుగా ఆ కుటుంబాల పరిధిలో శానిటేషన్ ఏ విధంగా ఉంది, ఆ కుటుంబంలో ఎవరికైనా మలేరియా కానీ డెంగ్యూ కానీ ఉందా, మురికి నీరు నిల్వ ఉండే ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా, అలా ఒక 4 పాయింట్లని ఈ సర్వేలో యాడ్ చేయడం జరిగింది కొత్తగాని. అవి కూడా చేస్తారు. టోటల్గా ఆశా వర్కర్తో కలిసి వీళ్ళు టోటల్గా ఒక 4 రోజుల్లోనే ఆ సర్వే కూడా పూర్తి చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.